ఎమ్మెల్సీగా ఎన్నికై జగిత్యాలలోని గోవిందపల్లి వీధిలో తన నివాసానికి వచ్చేసిన ఎల్లమ్మకు అతని తల్లి బుట్టు పెట్టి ఆరతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానం పలికారు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకుని స్వీట్లు తినిపించారు. ఇలా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రమణ ఇంటికి వచ్చి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు వివిధ హోదాలో ఉన్న వారు, బల్దియా చైర్పర్సన్లు మరియు పలు వార్డుల కౌన్సిలర్లు వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత నమ్మకంతో తనకు అవకాశం కల్పించారని, గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా లోక్సభ ఎంపీగా పనిచేశారు, తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో చట్టసభల్లోకి అడుగు పెడుతున్నామని, ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని, ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధి స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేస్తానని, ముఖ్యమంత్రి కుప్పల ఈశ్వర్ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధిలో భాగమవుతానని ఈ సందర్భంగా మీడియా ముందుగా ఆయన తెలిపారు. జాగ్రత్తగా వాతావరణం పండుగ వాతావరణం
ఫోటో బాగా వచ్చింది మళ్ళీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మిత్రులు బాల్య మిత్రులు మాజీ మంత్రివర్లు ఎల్రమణ గారు అదే విధంగా ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ భానుప్రసాద్ రావు ఇద్దరు కూడా ఘన విజయం సాధించిన సందర్భంలో రమణ గారికి భానుప్రసాద్ రావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా శుభాకాంక్షలు రమణ గారికి మిత్రులు రమణ గారు ఇక్కడ అందరికీ ఎట్లయితే మిత్రుడో నాకు కూడా మంచి బాల్య మిత్రుడు మొదటి నుంచి కూడా ఎలాంటి విభేదాలు లేకుండా రాజకీయాల్లో కానీ ఎవరికి వారు కూడా చైత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కలిసి పనిచేస్తూ ఉన్నాం మరొక గొప్ప అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది రమణన గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో వారిని టిఆర్ఎస్ పార్టీలోకి మాలాంటి వాళ్ళు వెళ్ళి నేను కూడా వెళ్ళి ఆహ్వానించడం వారు తగిన సమయంలో వస్తానని చెప్పి కొంత లేట్ అయినా కానీ టిఆర్ఎస్ పార్టీకి వీటికి వచ్చినందుకు నేను చాలా ఆనందపడ్డా దాంతో పాటుగా నాకున్న కొంత సత్సంబంధాలతో పార్టీలో మరి రమణన గారికి ఖచ్చితంగా తీసుకోవడమే కాదు వెంటనే సంస్థత స్థానం ఉంటే బాగుంటుందని చెప్పి నా మనసులోని మాట చెప్పడం జరిగింది అది పెద్దలందరి కూడా అదే ఆలోచన కూడా ఇప్పటి నుండే ఉండింది అన్నమాట ప్రకారం పార్టీ అవకాశం ఇవ్వడం అధిష్టానం అవకాశం ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవకాశం ఇవ్వడం దానిని శిరసావహించి టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎంపీటీసీలు కౌన్సిలర్స్ జెడ్పీటీసీలు దాంట్లో ఎవరెవరైతే ఉన్నారో సభ్యులు మేమందరం కూడా మరి ఓటేసి వారి మేయార్తో గెలిపించడం జరిగింది మరి గెలిచిన సందర్భంలో వారికి చాలా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలని చెప్పి భావిస్తూనే కొంత సార్థం ఉంటుంది కాబట్టి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిలో అదేవిధంగా పార్టీ పటిష్టం చేసే దాంట్లో కలిసిమెలిసి ఒక మిత్రులుగా అన్నదమ్ముల్లా కలిసి పనిచేస్తూ ఈ ప్రాంత ప్రజలకు కలిసి మిగతా మా చైర్మన్ నాయకులు అందరూ ఉన్నారు అందరిని కలుపుకొని శాసన మండలిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధిగా పోటీ చేసే అవకాశాన్ని ఉద్యమ నేత తెలుగు రాష్ట్రాలు వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పార్టీ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో నమ్మకంతో అవకాశం ఇస్తే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గౌరవ సహసభ్యులు మేయర్లు డిప్యూటీ మేయర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్లు మున్సిపల్ చైర్పర్సన్స్ మున్సిపల్ వైస్ చైర్మన్లు మండల అధ్యక్షులు మండల ఉపాధ్యక్షులు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు అందరూ కలిసి దాదాపు 479 ఓట్లతో మొదటి ప్రణాళికతో మొదటి రౌండ్లోనే ఎంతో నమ్మకంతో విశ్వాసంతో అవకాశం ఇచ్చారు గతంలో 2 సార్లు రాష్ట్ర అసెంబ్లీలో లోక్సభలో అడుగు పెడితే నేడు పెద్దలు కేసీఆర్ గారి యొక్క ఆలోచనను టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఉపయోగపడే విధంగా అవకాశం ఇవ్వడం 3వ సభలో అడుగుపెట్టే అవకాశం మీ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇవ్వడం ఎంతో ఇది గొప్ప అవకాశంగా భావిస్తూ ముఖ్యమంత్రి గారు ఏ నమ్మకంతో అవకాశం కల్పించారో దానికి అనుగుణంగా ఒక పద్ధతి ప్రకారం కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు స్థానిక సంస్థల బలోపేతానికి ఆనాటి ఉద్యమ సమయంలో ఇచ్చినటువంటి మాటలకు అనుగుణంగా అత్యంత ప్రాధాన్యమైనటువంటి నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించింది చేస్తున్నటువంటి పనులు
అటు సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేయడమే గురించి గాని త్రాగునీటి సంబంధించినటువంటి మిషన్ భగీరథ కార్యక్రమమే గాని విద్యుత్ సంబంధించి వ్యవసాయ సంబంధించి చేస్తున్న కార్యక్రమాల తోడుగా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించాలని తన ఆలోచనకు అనుగుణంగా మరింత ఈ కార్యక్రమాలను ముందుకెళ్లే విధంగా ఇక్కడ ఉండేటువంటి గౌరవ మంత్రివర్యులతో ప్రాణిక సంఘం ఉపాధ్యక్షులతో టిఆర్ఎస్ పార్టీ కుటుంబంలో ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తానని చెప్పని అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి స్థానిక ప్రతినిధులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పని అందరితో కలిసి ఈ 27 ఏళ్ళ ప్రత్యక్ష రాజకీయ జీవిత అనుభవాన్ని